ఐపీఎల్ 14వ సీజన్ కు కరోనా సెగ తాకింది. ఐపీఎల్ 14వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడం, క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకడంతో ఐపీఎల్ 2021 ను వాయిదా వేశారు. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే రెండు ఐపీఎల్ మ్యాచ్లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లీగును రద్దు చేసినట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.